ఫ్రెండ్స్ నేను మీ స్వామి ప్రకాష్ ఈరోజు కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తున్నాను ఇది మనకి రైతులకు ఉపయోగపడేటువంటి వాటర్ ప్యూరిఫయర్ అనే చెప్పుకోవచ్చు ఇది ఎట్లాగంటే మనకి సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాల్లో మనకి ఈ యూనిట్ మనం పెట్టుకుంటే మినరల్ వాటరు మనకి నోట్లో పోసుకుంటే ఏ రకమైన టేస్ట్ ఉంటుందో ఆ రకమైన టేస్ట్ తోటి ఉంటుంది ఇది మనకి ఏంటంటే పూర్తిగా వాటర్ని సెలనిటీ ఉన్నప్పుడు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉన్నప్పుడు పీహెచ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు పీహెచ్ ఉన్నప్పుడు ఇది వర్క్ చేస్తుంది అలాగే టీడీఎస్ కూడా వాళ్ళ నామ్స్ ప్రకారం ఉండాలి అది మనం ఒక ఒక రైతు కనుక ఈ యూనిట్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక కంపెనీ వాళ్ళు వచ్చి మనం వాటర్ తీసుకుని మనం బోరు ఆన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ బోర్ రన్ అయిన తర్వాత ఆ వాటర్ బాటిల్లో మనం పట్టి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ల్యాబ్లో ఎనలైజ్ చేసుకుని వాళ్ళు ఓకే అంటేనే మనకు యూనిట్ ఇస్తారు ఇది మనకి రైతులకి సాల్ట్ వాటర్ ఉన్న చోట చాలా ఏరియాల్లో సాల్ట్ వాటర్ అనేది ఇప్పుడు ఉన్నది దానివల్ల సరిగ్గా పంటలు పండించుకోలేకపోవడం హార్టికల్చర్ క్రాప్స్ అస్సలు అది మనకి పంటల పండవు అందుకని దీనికి కంపెనీ వాళ్ళు మన నేను వాడేది యూకే కంపెనీది నేను వాడుతున్నాను ఇందులో చాలా కంపెనీలు ఉన్నాయి నేను వాడేది మాత్రం చాలా ఒక త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నాకు చాలా బాగుంది మాది ఏంటంటే నోట్లో వాటర్ పోసుకున్నప్పుడు లైట్ సాల్ట్గా అది కూడా మిడిల్ ఆఫ్ ద సమ్మర్లో రోహిణీ కార్త్లో ఉంటుంది ఈ ఈ యూనిట్ పెట్టినప్పుడు మనకి ఏంటంటే ఆ సెల్నిటి ఆ సాల్ట్ వాటర్ అనే టేస్ట్ మనకి ఏ మాత్రం కూడా కనిపించదు ఇప్పుడు దాన్ని నేను మీకు ఈ యూనిట్ దగ్గరికి నేను తీసుకుని వెళ్ళి నేను మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మోటార్ రన్నింగ్లో ఉంది మోటార్ ఆఫ్ చేస్తున్నాను నా నా వాయిస్ క్లియర్గా మీ అందరికీ వినిపించడం కోసం అందుకని మోటార్ ఆఫ్ చేస్తే మీకు క్లియర్గా నేను చెప్పేది అర్థమవుతుంది ఇదిగో చూసారు కదా కాల్ అనేటువంటిది యూకే సిస్టమ్స్ది ఇది మనకి ఒక్కొక్కటి త్రీ ఇంచ్కి అయితే త్రీ ఇంచు బోర్కి అయితే ఒక రకమైన యూనిట్ టూ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక రకమైన యూనిట్ టూ ఇంచ్కి అయితే ఒక రకమైన యూనిట్ అంటే కాస్ట్ వేరియేషన్ అలా వస్తుందండి మనకి ఏది ఏది తీసుకోవాలన్నది ముందుగానే మనం డిసైడ్ చేసుకోవాలి అదే మన కంపెనీ వాడు వచ్చినప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి మాది త్రీ ఇంచ్ బోర్ అని లేదంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ బోర్ అని వన్ ఇంచ్ బోర్ అని లేదంటే టూ ఇంచ్ బోర్ అని అట్లా అట్లా చెప్తే దాన్ని తగ్గ యూనిట్ మాత్రమే ఇవ్ ఇస్తారు త్రీ ఇంచు బోర్ పెట్టుకుని మనకి డెలివరీ మనకి టూ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచ్ పెట్టుకున్నప్పుడు మనకి డెలివరీ ఏదైతే ఉందో అదే పెట్టుకోవాలి అంత ముందుగా మనం డిసైడ్ చేసుకుని వాళ్ళు చెప్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ యూనిట్ ఇస్తారు ఇప్పుడు ఇది ఇది చూసారా ఈ లైట్స్ అనేది ఉన్నది కదా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి బ్లింక్ అవుతూ అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది మనకి చూడండి కింద వైర్స్ కనెక్ట్ చేశారు ఇది ఫీజ్ క్యారియరు ఇది మనకి రెండు ఒక ప్లస్ ఆర్ మైనస్ ఇది రెండు ఒక ప్లస్ ఆర్ మైనస్ ఇది మనకి ఇది కరెంట్ కూడా ఎంత తీసుకుంటుంది అంటే జస్ట్ వన్ వాట్ మాత్రమే తీసుకుంటుంది అంతకు మించి తీసుకోదు ఇది అల్ట్రా వయలెట్ రేస్ తోటి ఇది యూనిట్ వర్క్ చేస్తుంది ఇది మీకు బోర్కి ఎట్లా కనెక్ట్ చేస్తారు ఏంటనేది అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మనం లోపల చూసాం కదా ఈ ఈ వైర్లు అనేది బయటకు వచ్చి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇదిగో మనం బోర్ పైప్ లైన్ మెయిన్ లైన్ త్రీ ఇంచ్ మెయిన్ లైన్ బోర్ పైప్ లైన్ ఇది దీనికి ఈ పైన చూడతాడు ఈ వైర్లు అనేది ఇది ఈ వర్కింగ్ ఎట్లాగంటే అల్ట్రావాయలెట్ రేస్ తోటి అది వర్క్ చేస్తుంది అంటే ఏది కూడా బోర్ పైప్కి హోల్డ్ చేసి చేయటం కానీ మనకి పైప్ మనకి ఏ రకమైన డ్యామేజ్ కూడా చేసి మనం ఇది యూనిట్ ఇన్స్టాలేషన్ అనేది జరగదు పైన ఓన్లీ బోర్కి పైన మాత్రమే రౌండ్స్కి రౌండ్స్గా చూడతాడు ఇదిగో చూసారా చూడండి ఇదిగో ఈ వైరు అంటే ఒక ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఒక ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ అది కూడా మన యూనిట్ ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళే మనకి ఇన్స్టాలేషన్ కూడా చేస్తాడు ఇన్స్టాలేషన్ అనేది మనకు ఫ్రీయే కానీ మనకి అది విజయవాడ నుంచి మేము తెప్పించాము అతనికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అది కూడా ఎడిషనల్గా పే చేయడం జరిగింది ఇది మనకి చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది రైతులకి వన్స్ మనం ఇది యూస్ చేసుకున్నప్పుడు మనకి ఎవర్ లాస్ట్ అనే చెప్పాలి నేను ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఇప్పటికీ త్రీ ఇయర్స్ నుంచి కూడా నాకు ఏ రకమైన ప్రాబ్లం అనేది లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఉండేటువంటి గొప్ప విశేషం ఏంటంటే వాటర్లో గ్రౌండ్ వాటర్లో మనకి ఎలిమెంట్స్ అనేది కాపర్ అని ఐరన్ అని లేదా జింక్ అని బోరాన్ అని మెగ్నీషియం అని ఇలాంటి ఎలిమెంట్స్ వాటర్లో ఉంటాయి ఆ ఎలిమెంట్స్ ఎడిషనల్గా ఉంటే ఆ ఎడిషనల్ ఎలిమెంట్స్ అంతా బ్రేక్ చేస్తుంది ఎలిమెంట్స్ బ్రేక్ చేసినప్పుడు మనకేమవుతుందంటే అది మళ్ళీ వాటర్లో డై క కలవటానికి ఫోర్ అవర్స్ పడుతుంది మనకు అది ఫోర్ అవర్స్ పట్టినప్పుడు మనకు వన్స్ బోర్ నుంచి మోటార్ స్టార్ట్ అయినప్పుడు చివరి మొక్కకి చివరి డ్రిప్పర్కి మనకి చేరాలంటే టెన్ మినిట్స్లో చేరిపోతుంది అందుకని ఏ రక ఏ రకంగా కూడా వన్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత అది వాటర్లో మళ్ళీ కలవదు ఆ వాటర్లో కలవనప్పుడు ఆ ఎలిమెంటు ఎడిషనల్ ఎలిమెంటు మనకి దాని దానివల్ల ఇబ్బంది ఏమి మనకి మొక్క కానీ సాయిల్ కానీ ఏమీ అనిపించదు ఇప్పుడు ఇది చూడండి ఇది యూస్ చేసినప్పుడు మనకి డ్రిప్పరు చూ చూడండి ఎంత క్లీన్గా ఉంటుందంటే ఇది ఈ ఈ వైట్నెస్ ఉంది కదా ల్యాటరు ఇది త్రీ ఇయర్స్ ముందర వచ్చినటువంటి వైట్ వైట్నెస్ ఇది పెట్టిన తర్వాత ఈ వైట్నెస్ గ్రాడ్యువల్గా అలా తగ్గుతానే వచ్చింది నెక్స్ట్ ఈ డ్రిప్పర్ కూడా చూడండి ఈ డ్రిప్పర్ కూడా మనకి వైట్నెస్ క్లారిటీ అనేది వైట్నెస్ అనేది ఉండదు అదేంటంటే ఎలిమెంట్స్ అలాగా ఉండటం వల్ల ఈ డ్రిప్పర్ బ్లాకేజ్ అలాంటివన్నీ జరగదు అది కూడా మనకి డ్రిప్పర్స్ ఒక రకంగా లేడర్ పైప్ లైన్స్ అయ్యి క్లీన్ అవటానికి అది ఒక రకమైన ఉపయోగం మనకి రైతులకి నెక్స్ట్ వా అదేనే కాదు ఇది గ్రాడ్యువల్గా మనం డ్రిప్పర్కి వాడినప్పుడు మనకి డ్రిప్ యొక్క లైఫ్ జ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా పెరుగుతుంది అంటే బ్లాకేజెస్ ఉండవు నెక్స్ట్ మనకి ఇవేంటంటే ఏ రకమైన మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎడిషనల్గా యాసిడ్ ట్రీట్మెంట్ కానీ అలాంటివి అనేది చాలా తక్కువ ప్రాసెస్లో మనం తీసుకోవచ్చు నేను డ్రిప్ తీసుకుని నేను డ్రిప్ ఇన్స్టాలేషన్ చేయించి నైన్ ఇయర్స్ అవుతుందండి యాక్చువల్గా మనకి అందరూ కూడా రైతులు ఈ యొక్క అపోహ ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు అంతా చెప్పేది ఏంటంటే సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కొత్తగా డ్రిప్ పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోవాలి మనం మనం వన్స్ ఎకరానికి ఇంతని నైంటీ పర్సెంట్ సబ్సిడీలో అయితే ఇంత అమౌంట్ అని మనం కడుతున్నాం నేను కట్టినదైతే నైన్ ఇయర్స్ ముందర ఒక సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెర్ ఎకరు నేను కట్టడం జరిగింది ఈ రోజున ఆ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మనకు అంటే నైంటీ పర్సెంట్ సబ్సిడీలో అది మనకేమవుతుంది ఈ రోజున కాస్ట్ జిఎస్టీ అని అవన్నీ వేయటం వల్ల ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు పెరాకర్ అవుతుంది అంటే నైంటీ పర్సెంట్ సబ్సిడీలో అయినా సరే కానీ మనకి లైఫ్ పెంచుకోవడం కోసం డ్రిప్ యొక్క లైఫ్ పెంచుకోవడం కోసం మనం ఈ యూనిట్ పెట్టుకుని సెలనిటీ వాటర్ ఉంటే కనుక లేకపోయిన వాళ్ళకి అవసరం లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో డ్రిప్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఆ ఐరన్ కంటెంట్ని కూడా ఇది చాలా బ్రహ్మాండంగా బ్రేక్ చేస్తుంది అంటే ప్రాక్టికల్గా కొంతమంది నేను వాళ్ళని వెళ్ళి చూడటం అవి ఆ క్లీనింగ్ ఎలా జరిగింది ఐరన్ కంటెంట్ ఈ యూనిట్ పెట్టక ముందు ఐరన్ కంటెంట్ ఏ ఏ రేషియోలో ఉంది ఈ యూనిట్ పెట్టిన తర్వాత ఐరన్ కంటెంట్ ఎంత రేషియోలో తగ్గింది అన్నది కూడా నేను ప్రాక్టికల్గా నేను కొంతమందిని కలిసి చూసి అవి కూడా నేను చూడటం జరిగింది అందుకని వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది పడింది కూడా మీరు ధైర్యంగా రైతులు ఎవరైనా సరే ఈ యూనిట్ మీరు పెట్టుకోవచ్చు ఎఫర్ట్ చేయగలిగితే కనుక అంటే ఇది డిపార్ట్మెంట్ సబ్సిడీ అయితే ప్రస్తుతానికైతే ఏమీ లేదు నేను త్రీ ఇంచ్ బోర్కి నేను మీకు చూపించాను కదా ఆ త్రీ ఇంచ్ బోర్కి ఎంత అయితే మనకు అవుతుందంటే నాకు సిక్స్టీ టూ థౌజండ్ అయిందండి సిక్స్టీ థౌజండ్ ఏమో సిక్స్టీ థౌసండ్ వన్ సిక్స్టీ వన్ థౌసండ్ ఏమో మనకి యూనిట్ కాస్ట్ వన్ థౌజండ్ ఏమో అతను వచ్చి వెళ్ళినందుకు ఫిట్ చేసినందుకు అతను భోజనాలు అనుకోండి ఛార్జెస్ అనుకోండి అట్లా అలా టూ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక ఫైవ్ థౌసండ్ ఎంతో తగ్గి ఉండొచ్చు అంటే యాక్చువల్గా నేను తీసుకున్నప్పుడు ఇప్పటికీ అప్పటికి రేట్లు ఏమైనా డిఫరెన్స్ ఉన్నదేమో నాకు అంత ఐడియా లేదు దీని గురించి కనుక ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి మళ్ళీ సరికొత్త వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ